నమస్కారం ప్రజలారా, మా జగనన్న మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఎవరు తీశారో తెలియదునైనా ఒక సినిమా తీశారు. మా అన్న చేసిన తప్పేంది, ఏంది కథ, ఏంది కరకాడి ఏంది అనేది ఒకసారి మనం చిన్న వీడియోలో విశ్లేషణ చేద్దాము. ఆ తర్వాత మనం చర్చిద్దాం. ప్రజలారా, దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. చూడండి, ఎవరు కన్న బిడ్డకి మీరు తండ్రిగా ఉండడం ఏంటి సార్? అది తప్ప కదా. ఎవరో కన్న తన బిడ్డకు మా అన్న పేరు ఎట్ట పెడతారయ్యా? అందుకని చెప్పి మా అన్న మూడు రాజధానులు కడతానని చెప్పినాడు. అది దాన్ని మీరు సినిమాగా తీయాలా? చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి మా అన్న జగనన్న ఎట్ట పరిపాలన చేస్తాడా నుంచి ఏం మాట్లాడతారు? అది కూడా మీరు చూపించాల్సిందేనా? ఇక్కడ పంట కావాలి. ఒక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నా నేను. ఏంది తన సినిమాలు తీసేది మీరు? తప్పు కదా. మన పంటకి నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం. రాజధానితో ఏమవుతుంది? రాజధానితో ఏమవుతుందంట? రాజధాని పెట్టుకున్న పాటనే అందరూ బాగుపడిపోతారా? అమరావతిలో రాజధాని, రాజధాని ఉంటే ఏం బాగుపడతారు? దేనికి రాజధాని అవసరమా? ఏం అవసరం రాజధాని? ఎవరికి కావాలి కంపెనీలు? ఎవరికి కావాలి అభివృద్ధి? మేము ఇచ్చే సంక్షేమాలతో మీరు బతకడం లా? ఇప్పుడా ఈ 4 సంవత్సరాలు ఎట్ట బతికినారయ్యా? మీరు ఈ మాత్రం సినిమాలు తీసి మా జగనన్న ఏమి చేద్దాం అనుకోవడారు మీరు? ఎవరికి బోసులో రాజధాని? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎంత ఆవేదంతో ఉన్నాను తెలిసినా మీకు? నాలుగు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ ధ్యేయం. అదే మా అన్న చెప్పిన మాట. ఏంది, నాలుగు ప్రాంతాలలో బాగుపడాలా? ఇటు మళ్ళీ కర్నూలు బాగుపడాలా, వైజాగ్ బాగుపడాలా, అమరావతి బాగుపడాలా? రేపు బాబు నెల్లూరులో కూడా రాజధాని పెట్టచ్చు మేము. రేపు మీరు మాకు ఓటేసి గెలిపియండి. ఈ 5 సంవత్సరాలు మేము ఏ విధంగా పనిచేసాము? రాబోయే 5 ఏళ్ళలో ప్రతి జిల్లాకు ఒక రాజధాని అని చెప్పిన అక్కడ మీరు ఆశ్చర్యపోమల్లా? ఏ జిల్లా వాడు ఆయన రాజధానిలో ఉండాలా? ఆ జిల్లాలో వచ్చిన దీంతో ఆదాయంతోనే వాళ్ళు బాగుపడాలా? ఏమే మా నిర్ణయం చూశారు మీరు? ఎవడైనా సరే సాహసం చేస్తారా? 4 రాజధానులు కడుతున్నారు మా అన్న. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు ఈ మాదిరి సినిమాలు తీసి మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల మీరు ఏ విధంగా కోపాలు తెప్పించినారో తెలిసిన మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పండి అయినా. మీరు చెప్ప దీన్ని నేను వదిలిపెట్టను. ఎవడైతే దీన్ని డైరెక్టర్ ఇవ్వగలరు చూసాం. ఏమి ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరిగితే మీకేమొచ్చింది? ఇప్పుడు నొప్పి పరదాలు కట్టుకున్నాము, 1000 మంది పోలీసులు పెట్టుకున్నాము, పోతున్నాము. మా సెక్యూరిటీ మాది, మేము అధికారంలో ఉన్నాము. ఇప్పుడు ఇంతకుముందు అంటే మేము అధికారంలో లేము. పిల్లలు కుట్టలు కడిగినాము, సీవిడి ఇదో ఈ మాదిరి సీవిడి కానీ ఇటు తులిసినాము. తప్పేమి ఉన్నది? ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఉండాలి, సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం. అది కదా సినిమాలో చూపించాలంటే ఇల్ల బా ఎంత ఆవేదనగా ఉండాలంటే మాకు ఎందుకులే. కానీ చెప్పుగా ఏంది మా మీరు కడిగేది? 1000 మంది పోలీసుల వలయంలో తిరుగుతాడు మా పులివెందర పులి. పరదా పట్లు బారికేళ్ళు ఒక్కడు వచ్చి అక్కడ టచ్ చేయగలుగుతాడా? మా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఇంటికాడ ఎస్సీలు ఉంటే వాళ్ళందరినీ లేపి పక్కన వాళ్ళు ఏ విధంగా మేము పక్కన పెట్టామా? ఏందిరా మీరు వచ్చేది? ఎవరు అనుకుంటున్నావురా? పులివెందర పులిలా ఉండేది కడుగు పారొచ్చండి. ఏంది మా నువ్వు కడిగేది బొక్క? ఇప్పుడు మీరేమో ఆలోచ ఇచ్చినా పర్లేదు, మా డబ్బు మాకు కావాలి. ఏం వెళ్ళాలే మీరు అంటే గతంలో మేమేం చెప్పినాము? మేము చెప్పింది ఏంది? మేము సంపూర్ణ మద్యపానం తీసేసి చేస్తాం, ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినాము. ఈ 5 ఏళ్ళలో ఈసారి చేయలేకపోవచ్చు. ఈసారి మళ్ళీ మీరు మళ్ళీ మాకు ఓటేయండి. మేము ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్ళలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ కూడా సంతోషంగా బతికేటగా చేస్తాము. ఆసరా ఇస్తాము, అంగళ్ళు పెట్టిస్తాము, మీకు మేము కుట్టు మిషన్లు ఇస్తాము, ఏమి కావాలంటే అది ఇస్తాం. మేము ఈ 5 సంవత్సరాల్లో చేయలేకపోయినప్పటికీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చేస్తాం. మీరు ఖచ్చితంగా మాకే ఓటేయండి. ఈ సినిమా ఎందుకైతే తీశారయ్యా? రక్తం ఉడిగిపోతా ఉన్నది మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ విధంగా చూపించిన దానికి. కష్టపడమని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. అందుకే మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఇందుకే మీరు మన మద్యం వేంపల్లో తయారు చేసినటువంటి మద్యాన్ని పొద్దున్నే ఒక కోట వేసుకోండి, సందేలో ఒక కోట వేసుకోండి. ఎవరు కష్టపడద్దు, సంతోషంగా మీరు ఉండండి. మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీకు సరిపోతాయరా అని చెప్తున్నాం మేము. మా అన్న చెప్పింది కూడా అదే.
మీకేదో ఐటీ కంపెనీలు వచ్చాయి, మీరు పెద్దోళ్ళు అయిపోయి 40-50 వేల జీతాలు తీసుకొని మీరు కారులో తిరుగుతూ ఉంటే, మీరు మాతో పాటు కారులో తిరిగితే మాకెట్టుంటుందిరా, మాకెట్టుంటుందంట, మేము అందుకే కదా మేము ఏ కంపెనీది అంది, ఉన్న కంపెనీలు కూడా అందుకే పంపించింది, మాకేం తెలియలే కాదు. మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, చందాలు క్వార్టర్ వేసుకో, పొద్దున్న నిద్ర లేస్తాను మళ్ళీ అయ్యంగారి దగ్గర క్వార్టర్ వేసుకో, అంతా మన ఎంపల్లోనే తయారు చేస్తున్నాము, అదేం పారింది కాదు. చంద్రబాబు నాయుడు గారు అయితే బయట రాష్ట్రం నుంచి తెప్పిస్తా ఉన్నాడు, మనమైతే మన సొంత ప్రొడక్షన్ ఓన్ ప్రోడక్ట్ స్పిరిట్ బ్రహ్మాండంగా స్పిరిట్ కంటెంట్ తగ్గించి రొంత కలర్ కేసరి రంగేసి మనమే తయారు చేసి ఇస్తున్నాం కదా, ఎందుకు మమ్మల్ని మాత్రం మీరు బాధపడతారు? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తగా నేను చాలా బాధపడతా ఉన్నా, ఇటువంటి సినిమాలు తీసి మా అన్నను ఏమి చేద్దాం అనుకుంటారయ్యా మీరు? ఏంది పబ్జి ఆడింది కదా చూపించాల, ఇల్ల అవును బా పబ్జి ఆడుకుంటాడో టైం పాస్, పబ్జి ఆడింది కదా మీరు సినిమా, ఏమిరా స్వామి మీరు రే, పబ్జి ఆడుకుంటే ఏం తప్పు వచ్చింది ఇప్పుడు అంట? ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడు నువ్వు పబ్జి ఆడుకుంటుందని ఏ భారత రాజ్యాంగంలో రాసి వై రైతులా? రైతులు లేదా సరే బాగా పంటకు కోతకు వచ్చినాక ఆయన కోసి అగ్గిపోలే మా కార్యకర్తలు అంటే అది మా బలం. నువ్వేను మా పంటలు వేస్తాను, ఎన్ని పంటలు వేసా, ఎంత లెక్క సంపాదించా మా కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వచ్చాక, సేవ బిడ్డ అంటే అది కథ చెప్పంగా మా కథ కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని, 6 కోట్ల మంది ప్రజలు ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులు. అదే 4 కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళకి 4 రాజధానులు కట్టినటువంటి ఏకైక మొగోడి ఏమిటంటే అది మా జగనన్న, అది మా పులి వందల పులికి మాత్రమే సాధ్యమవుతుంది. ఏ ఒక్కడైనా సరే ఇంతమంది సీఎంలుగా ఉన్నారు, ఇంతమంది మారినారు ఎక్కినారు, ఎవరికైనా ఇటువంటి నిర్ణయం వచ్చిందా ఈసారి మా అన్నను మీరు మళ్ళా గెలిపించాలని మనస్ఫూర్తిగా కూడా మీ భయాభంలో చేస్తున్నా, మీరు మళ్ళీ మాకు ఓటేయండి, మా జగనన్నను మళ్ళా ముఖ్యమంత్రినిగా చేసుకుందాము, మనం రాష్ట్రాన్ని ఏ విధంగా చేద్దామనేది కూడా మేము రానున్న రోజుల్లో చెప్తామని తెలియజేస్తున్నా. ఓ ఆంధ్రుడా నువ్వు ఖచ్చితంగా మీరు మళ్ళా మాకు మా జగనన్నకు ఓటేయండి అని తెలియజేసుకుంటా ఉన్నా, చెప్పాలి వీళ్ళు పూర్తిగా నేను రివ్యూ ఖచ్చితంగా ఇచ్చా ఇప్పుడు, దయచేసి వీడియో పూర్తిగా చూడండి ప్రజలారా. నీ అమ్మ మొగుడు చెప్తాడంట్రా, వచ్చాడు మా కొడాలి నాని అన్న గుడివాడ, ఎవడైనా సరే వాడికి ఎదురుగా పొగలుతాడు మా వాడికి చూడు, ఇది 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 ఖచ్చితంగా ప్రజలారా. బై డాన్స్ ఇది ఎస్కో క్యాష్ బై కాదురా. ఇప్పుడు సంక్రాంతి, కోడిపందాలు, పేకాట, గుండాట, క్యాసినో, గోవాకు పోకుండా మేము గుడివాడికి తెచ్చినావరా స్వామి అన్ని ఫెసిలిటీలు, మీరు గోవాకి ఇనిచి పోయి ఫ్లైట్లో పోయి బస్సుల్లో పోయి ట్రైన్లో పోయి కారుల్లో పోయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే గుడివాడలో క్యాసినో పెట్టిందా? అది మా జగనన్నకు సాధ్యవురా, మా గుడివాడి నాన్నకు సాధ్యవురా? ఏమైందిరా ఇప్పుడు మీకు, మీకు వచ్చింది నొప్పైందిరా? ఓ పక్క కోడి పందాలు జరుగుతాయి, ప్రతి ఒక్కటి జరుగుతాయి, పండక్కు అల్లుళ్ళు అక్కడి నుంచి కొత్త బంధుత్వాలు అందరూ వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి కొత్తగా చూపించాలి కదా, మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలియాలని చెప్పి మాత్రమే గుడివాళ్ళలో క్యాసినో పెట్టినామనైనా దానికి ఎందుకునైనా మీకు అంత నొప్పి? చూశారా డాన్స్ ఏ విధంగా వేశారో, గోవా నుంచి పిలిపించామరా మనసల్ని, డాలర్స్ని, అంటే డాలర్స్ అంటే మీకు తెలియదేమో గొర్రెలు కదా మీరు, వాళ్ళు అమ్మాయిలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పేకాట ఇట్లా కార్డులు వేస్తారు, క్యాసినోకి కాయిన్స్ ఉంటాయి, మీకేమి తెలిసిలే గొర్రె నా కొడుకులారా, మేము ఇచ్చే పథకాలతో బతికే నా కొడుకులు మీకేం తెలుసా చెప్పంగా. పాదయాత్ర చేయబోతున్నాను ఏమైంది, న్యాయస్థానం నుంచి దేవస్థానంకు పోయినారు మా ఆయన, నా మా ఆయన 3 రోజులు కడతాడు, ఏమైంది అమరావతి రైతులంతా ఒకటినారు ఏమైందిలే, అది కూడా మీరు ఇటు చూపించాలా అనేది నా ప్రశ్న. మహాపాదయాత్ర మా ఏమని మీరు చెప్పు, ఇది ఎవరిదా, ఎవరు తెలుసా, రఘురామ కృష్ణరాజు మా ఆయన మీదకి ఎదురు తిరిగినాడు, ఏ విధంగా కొట్టించాము చూశారు కదా, ఒక ఎంపీని ఆ విధంగా కొట్టినటువంటి చరిత్ర రా మాది, సొంత పార్టీ ఓడిని కట్టేసి పోలీసులు ఆయన పుట్టినరోజు ఆయన ఇంట్లో నుంచి పికప్ చేసినటువంటి మొగోడు రా మా పులివెందల పులే మా జగనన్న, సొంత పార్టీ ఎంపీని ఎవడైనా సరే ఒక ఒక ధైర్యం అవుతుంది రా దొమ్మ ధైర్యము, ఏ విధంగా మేము చేసినామనేది ఒకపాటు చూడండి, ఎవరైనా సరే మాకు ఎదురు తిరిగినారంటే కొడకల్లారా
కోస్తాం గుత్తే. ఏ విధంగా అమరావతి రైతులు కొట్టించినాం చూశారు కదా. ఎవరికైనా సరే దొమ్మ ధైర్యం ఉంటుందా? పులివెందల పెట్టడం అంటే అట్లాల. ప్రజలెప్పుడు మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి. అందుకే మేము ఉద్యోగాలు దాంది ఐటీలు ఉండేటి అన్ని పక్కదే పక్క రాష్ట్రాలకు తరిమింది. ఎందుకంటే ఇందుకే ఎప్పుడు కూడా మీరు మా చెయ్యి కిందనే ఉండాలా, మేము ఇస్తా ఉండాలా, మీరు తీసుకుంటా ఉండాలా. అందుకే మా అన్న ఒక పరిశ్రమ ఉందాలా. అందుకే మా అన్న ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగం మేము ఇచ్చింది ఏంటంటే 2,50,000 మందికి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చినాము, నెలకు 5,000 జీతం ఇస్తున్నాము, ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇస్తాము. ఏం కావాలి పోయి నెలకు 5,000 చాలు ఊళ్ళో ఉండే వాళ్ళక. మేము సంపాదించుకున్నదంటే అది వేరే విషయంలే. మీకు 5,000 సరిపోదా? సరిపోదా? సరిపోయినా కూడా మూసుకొని పని చేయాల్సిందే. రేపు రాబోయే రోజుల్లో ఉంటుంది పని మీకు రో చెప్పు. మా అన్నను గబ్బు చేస్తాను కదరా చూడు చూసా కాదు కాదు. ఇప్పుడు గొడ్డలు చూశారు కదా మీరు కాదు, గొడ్డలు వాడినాము మేము. ఎందుకు వాడినాము? వివి విరాయకు బోయపాటి సీను వీళ్ళు గొడ్డలు వాడటం సాలి చేశారు. ఈ మధ్య సుమోలు లేపినారు, అన్నీ అయిపోయినాయి. గొడ్డలు ఏ విధంగా వాడాలనేది మేము ట్రైలర్ చూపించాం బా. అది కూడా సినిమాలో చూపించాలా మీరు? అది కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలా? పబ్జి ఆడుకుంటే చూపిస్తారు, గొడ్డలు వాడితే చూపిస్తారు? ఏమిరా, మా ఇంట్లో మేము వాడుకున్నాం రా గొడ్డల్ని. మేమే పక్కనలో వాళ్ళ మీద వాడలా కదరా. మీకు ఎందుకు రా ఇంత బాధ? ఎంత ఆవేదంతో మాట్లాడరా? నేను బాధ నాకు కన్నీళ్ళు వచ్చినాయి. మా అన్న ఎందుకు ఈ మాదిరి మీరు అవలే వచ్చారా? మీరందరూ ఏకమైనా సరే మా అన్న ఇంచన్న కదిలినాడంట్రా. మీరు రాజధాని కోసం మీరంతా కూడా ఏకమైనారు. మా అన్న ఒక్కరోజైనా ఒక్క ఇంచి కదిలినాడా? అదిరా పులివెందల పోరుసు పులివెందల బిడ్డ అంటే మీరు ఎన్ని తిప్పుతా ఉన్నా, మీరు తూకని ఉమ్మేస్తా ఉన్నా కదా మా అన్న ఇంట్లో నుంచి బయటకు రాలా కదిరా. పరదాపట్లయినా కట్టుకొని తిరిగినాంగనే మీ దగ్గరికి వచ్చి మీ శిబిరాలు కాడుకొచ్చి ఒక్కరోజు కూడా మాట్లాడలా కదిరా. ఎందుకురా మీరు ఈ మాదిరి మమ్మల్ని నాశనం చేస్తున్నారు? తల ఎత్తుకోలేకుండా చేస్తారు కదా మా పులివెందుల్లో. మీరు మేమేదో చేసాం చేస్తాం పోయి మీరు ఎందుకని సినిమాలు తీయాలా? సినిమాలు తీసి ప్రజలకు వివరంగా ఆరేసి చూపించాలా బొక్క. దేశానికి అన్న పెట్టిన అన్నపూర్ణ అరుణప్రదే భవతి భిక్షాందేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులు అడుకునే స్థాయికి దిగజారిపోయింది. దిగజారిపోలా అప్పులు అడుకునే స్థాయికి. మేము ఈసారి మీరు ఎట్టయినా సరే మీరు మమ్మల్ని మళ్ళా అధికారంలోకి తేవాలా. ఖచ్చితంగా మేము ఈసారి అధికారంలోకి వచ్చితే 3 రాజధానులు కడతాము, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము. రాష్ట్రంలో ఎవడు కూడా పని చేసుకోవద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు ఇంట్లో కూర్చో ఉండండి, మేము సంక్షేమ పథకాలు ఇస్తామని తెలియజేసుకుంటూ ఇట్లాంటి ఈ మాదిరి సినిమాలు తీసి మా అన్నను మీరు ప్రజలకు ఏమి తెలియజేద్దాం అనుకుంటున్నారు? ఎవరు కూడా ప్రజలు నమ్మరు. 2024లో మళ్ళా 175 స్థానాల్లో గెలిచి మేము మళ్ళా అసెంబ్లీలోకి పోతున్నామని మా జగనన్నను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన తట్టుకుంటాడు. పులివెందల పులి కాబట్టి ఇట్లాంటి వాటికి భయపడ్డని తెలియజేసుకుంటూ నమస్కారం.